నమస్కారం. పిల్లల ఆరోగ్యానికి తల్లిపాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే తల్లిపాలు ఇవ్వడం ద్వారా పిల్లల దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రభావం వాళ్ళ ఆరోగ్యం మీద ఉంటుందని అది కూడా తెలుసు మనకి. అయితే తల్లిపాలు పిల్లలకు అందించటంపై పలు కీలక అంశాల పట్ల అనుమానాలు, అపోహలు కూడా చాలామందిలో ఉండడం గమనిస్తూ ఉంటాం. ఆగస్టు మొదటి వారంలో ఏటా మనం తల్లిపాల వారోత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈసారి తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని సపోర్ట్ చేయడము, అంటే అందుకు మనందరం ఉమ్మడిగా బాధ్యత వహించడం మీద ప్రధాన ఇతివృత్తంగా మనం తీసుకుని ఈ కార్యక్రమాల్ని రూపొందించుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఇలా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల్ని కూడా జరుపుకుంటున్నాం. ఈ విషయాలన్నిటి మీద మన కార్యక్రమంలో ఈరోజు చర్చించుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు తెలంగాణ బీబీ నగర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే నియోనాటాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ జే అపర్ణ గారు, అబ్సిట్రీషియన్ను ఎయిమ్స్ బీబీనగర్. నమస్కారం అండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ అపర్ణ గారు. నమస్తే అండి. చెప్పండి, మనకి తల్లిపాలని బిడ్డలకి అందించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయి, అలాగే వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు అన్నది మనందరికీ తెలుసు. ఇంకా దానికి సంబంధించి ఎలాంటి ప్రభావం పిల్లల ఆరోగ్యం మీద ఉంటుంది? ప్రధానంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లులకి పిల్లలకి ఇద్దరికి కూడా ప్రయోజనాలు ఉంటాయి. ఇది మన శాస్త్రీయంగా నిరూపించబడింది. ప్రపంచవ్యాప్తంగా అయిన స్టడీస్ లో మనకి కనిపించేది ఏంటంటే తల్లిపాలు మాత్రమే బిడ్డకి ఇచ్చినందు మూలన శిశువుకి శ్వాసకోశ ప్రాబ్లమ్ లైక్ నిమోనియా అంటాము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాము, చెవిలో ఇన్ఫెక్షన్స్ అంటాము, ప్లస్ జీర్ణకోశ ప్రాబ్లమ్, లూజ్ మోషన్స్ అంటాము, ఇవన్నీ కూడా తగ్గినట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. సో ఇవన్నీ తగ్గడం వల్ల బాల్య మరణాలు కూడా తగ్గుతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు మనం తర్వాత వయసులో లైక్ 2 ఇయర్స్ 4 ఇయర్స్ ఆ వయసులో చూస్తే వాళ్ళ తెలివితేటలు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి ఫార్ములా పాలు తాగిన బిడ్డల మీద. అండ్ రక్త క్యాన్సర్ అనేది కూడా లుకేమియా అంటాం మనం, బ్లడ్ క్యాన్సర్, అది కూడా తగ్గినట్టు మనకి సూచనలు ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో చేసిన అధ్యయనాలు వీటిని చూస్తే మనకి ముఖ్యంగా మన భారత్లో కానీ తెలంగాణలో కానీ ఈ తల్లిపాలతో పిల్లలకి ఆరోగ్యం లభిస్తున్న సందర్భాలు కానీ తల్లిపాలు ఇవ్వడం అనేది ఎంతవరకు ప్రాచుర్యంలో ఉందంటారు? తల్లిపాలు ఇవ్వడం అనేది మనము దక్షిణ భారతదేశం ఎస్పెషల్లీ మనం ఉండే ప్రాంతంలో దాదాపు 60-70% మంది 6 నెలల పాటు తల్లిపాలు తాగిస్తున్నారు. సో ఇది మంచి విషయం. మన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. అక్కడ 50% కంటే తక్కువ మందే తల్లిపాలు ఇవ్వగలుగుతున్నారు. కానీ మనమున్న పేదరికం, మనకున్న అంటువ్యాధులు ఇవన్నీ ఎక్కువ ఉండడం మూలన మనం ఈ ప్రపోర్షన్ ఇంకా పెంచగలిగితే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం, మొదటి సంవత్సరంలో మరణించే పిల్లల సంఖ్య అనేది మనం తగ్గించే అవకాశం చాలా కనిపిస్తుంది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కూడా భారతదేశం దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఒక పుట్టిన 1 అవర్ లో దాదాపు 50% మంది తల్లులు పాలు తాగిస్తున్నారు మన ఇండియాలో. తెలంగాణ విషయానికి వస్తే కొద్దిగా తక్కువగా ఉంది, అరౌండ్ 35% మంది పిల్లలకి ఫస్ట్ 1 అవర్ లో పాలు అందుతున్నాయి అన్నమాట. 6 నెలల పాటు దాదాపు 67% మంది, అంటే ప్రతి 3లో 2 తల్లులు 6 నెలల పాటు పాలు తాగించగలుగుతున్నారు. అది మంచి విషయం, కానీ దీన్ని మనం ఇంకా పెంచే అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తెలంగాణలో దాదాపుగా ప్రతి 3లో 2 పిల్లలకి మొదటి 6 నెలలు పాలు తాగించగలుగుతున్నారు అని, అలాగే మొదటి గంటలో పాలిచ్చే వారి సంఖ్య కూడా మనకి కొంచెం తక్కువగా కనిపిస్తోంది. కారణాలు ఏమంటారు? ఖచ్చితంగా తక్కువ ఉంది. కారణాలు ఏంటంటే ఇక్కడ సిజేరియన్ సెక్షన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ, దాదాపు 70% నుంచి 75% మందికి ఇక్కడ ఆపరేషన్స్ అవుతుంటాయి. సో ఆపరేషన్ అవడం వల్ల ఏంటంటే అనస్థీషియా ఎఫెక్ట్ లో ఉంటారు మదరు. దానివల్ల ఈ పాలు తాగిపించడం అది కూడా ఫస్ట్ 1 అవర్ లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది ఒక మూల కారణంగా కనిపిస్తుంది. దీనితో పాటు మన హాస్పిటల్స్ లో కూడా ఇంకా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. లైక్ డెలివరీ కాకముందే ఎప్పుడైతే తల్లులు మన హాస్పిటల్కి వస్తారో ఆ సమయంలో మనం అవగాహన పెంచినట్టయితే, ప్లస్ బిడ్డ పుట్టినాక ఫస్ట్ 1 అవర్ లో హాస్పిటల్లో ఎవరైతే నర్సెస్ ఉంటారో, డాక్టర్స్ ఉంటారో, వాళ్ళు సహకారం అందించినట్టయితే మనకి దీన్ని పెంచే అవకాశం కనిపిస్తుంది. డెలివరీకి వచ్చే వాళ్ళతో పాటు ముఖ్యంగా మహిళ కుటుంబ సభ్యులకి ఈ అవగాహన ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే డాక్టర్ అపర్ణ గారు ఒక విషయం చెప్పండి, అసలు ప్రసవం తర్వాత
తల్లి ఎప్పుడు పాలివ్వడం ప్రారంభించాలంటారు? నార్మల్ డెలివరీ వాళ్ళకి అర్ధ గంట లోపు లేకపోతే కనీసం గంట లోపు ఇస్తే మేలు జరుగుతుంది. అంటే అది సక్లింగ్ రిఫ్లెక్స్ అంటారు. దాని వల్ల పాల ఉత్పత్తి అన్న అది కంటిన్యూషన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఒక అర్ధ గంట గంట లోపు మేము అడ్వైస్ చేస్తాము తల్లి పాలు పట్టడానికి. అయితే ఇప్పుడు మొదటిగా వచ్చే పాలు కొంచెం భిన్నంగా ఉంటాయని, అవి శిశువు ఆరోగ్యం మీద భిన్నమైన ప్రాధాన్యత ప్రభావం చూపిస్తాయని కూడా చెప్తూ ఉంటారు. ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అంటారు? ఈ మొదటి పాలని ఇంగ్లీష్ లో మా లాంగ్వేజ్ లో అయితే కొలెస్ట్రామ్ అంటారు. అదర్వైజ్ మురుగు పాలని మనం లోకల్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తాం. మురుగు పాలని అందరికి అర్థం అవుతుంది. మురుగు పాలు యాక్చువల్లీ జిగుడుగా ఉంటుంది, అంటే థిక్ యెల్లో కలర్. అది వాటి కాన్స్టిట్యూషన్ అంటే దాంట్లో ఉన్న సబ్స్టెన్స్ వచ్చి కలర్ వచ్చింది అనమాట. ఇమ్యూనిటీ ఫైటింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి బిడ్డకి, ఇమీడియట్ గా వచ్చే జీర్ణ ప్రాబ్లమ్స్ కి వాటికి పోట్లాడేదానికి అవి ఇస్తాయి అనమాట. ఇమ్యూనిటీ శక్తి, రోగ నిరోధకతని ఎక్కువ అందిస్తుంది. అవునండి. అపర్ణ గారు, ప్రతి నవజాత శిశువుకి పాల నీడ్ అనేది ఒకే రకంగా ఉంటుందా? వారు అందరూ ఒకే రకంగా ఇవ్వగలుగుతారా? అందరూ ఒకే రకంగా ఇవ్వగలుగుతారు. మనకి వాళ్ళకి సరిగ్గా అంటే అవగాహన, దానికి ఎడ్యుకేషన్ తెలియజేయడం ముఖ్యం. అది గర్భవతి స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం సడన్ గా ప్రసవించిన బాలింతలకి అప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చే బదులు ముందు నుంచే మనం స్టార్ట్ చేయాలి. యాక్చువల్ గా యాంటీనేటల్ అని ట్రైనింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ క్లాసెస్ చాలా అంటే కోఆపరేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి. ఇంకా మనము భారత ప్రజలందరూ రూరల్, సెమీ రూరల్ కాబట్టి వీళ్ళకి అంత అవగాహన ఉండదు. సో ఫస్ట్ టైమే మనం అంటే మనకి చెకప్స్ వచ్చే టైం లో అట్లీస్ 7 నెలల నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎలాగా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది, దాన్ని ఎలా కంటిన్యూ చేయడం. ఫస్ట్ టైం మదర్తో కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అదర్వైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అది సహజం. అంటే మనకి చాలా మందిలో కొన్ని అపోహలు, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి జనసామాన్యంలో. ఇప్పుడు ప్రసవించిన తర్వాత తల్లి వెంటనే నీరు తాగకూడదని, అలాగే తనకి ఇష్టమైన వస్తువులు తినకూడదని ఇట్లాంటి కొన్ని చెప్తూ ఉంటారు. దీంట్లో వాస్తవాలు ఏంటంటారు? వాస్తవానికి ప్రసవించిన తల్లి హైడ్రేషన్ ముఖ్యం, అంటే నీరు తాగడం చాలా అవశ్యం. కనీసం ఒక 10 గ్లాసులు పడుకున్నా తాగాలి, అది నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా. దాన్ని బట్టే మనము నీరు ఎంత తీసుకుంటాం దాన్ని బట్టే పాల ఉత్పత్తి కూడా ఉంటుంది దానికి సంబంధం. అంటే శరీరంలో ఉన్న ద్రవ పదార్థం యొక్క కంటెంట్ ను బట్టి కూడా పాల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది అంటారు. మరి తినే విషయంలో నుండి తనకి ఇష్టమైన పదార్థాలని తినవచ్చునా? ఆమె ప్రసవించిన తల్లి బాలింతలు అన్ని తినవచ్చు. ఇది తినకూడదు, అది తినకూడదు, వాటర్ తక్కువ తాగాలి. యూజువల్ గా ఆ టైంలో బ్లీడింగ్ అవుతుంది, సో ఒక యూరినేషన్ ప్రాబ్లం, మూత్రం వెళ్ళడం, వాళ్ళు పెద్దవాళ్ళు అలా చెప్తారు. కానీ ఖచ్చితంగా పోషకాహారము నీరు తీసుకోవడం అవశ్యం. అన్ని రకాలు తీసుకోవచ్చు, మెయిన్లీ ఐరన్ కంటెంట్ ఉండేటివి, పప్పులు, ధాన్యాలు, కార్బోహైడ్రేట్స్, పండ్లు, కూరగాయలు, అన్ని తినకూడని పదార్థాలు అంటూ ఉండదు. అన్ని సమతులంతో పౌష్టికాహారం అంతా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సమయంలో పోషకాహారమే తీసుకోవాలి అవసరం కూడా. కొంతమంది తల్లులు మెడికల్ కండిషన్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, పాలు ఇవ్వడం అనేది కొంత కష్ట సాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు. ఎలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ఇలాగా ఎందుకు జరుగుతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తారా? మదర్ చాలా అంటే సిక్ అవుతానే పాలు ఇవ్వలేదు. అదర్వైజ్ మైల్డ్ కోల్డ్ అంటే జ్వరం, జలుబు, జ్వరానికి తనకి ఏమి పాలు ఇవ్వకూడదని ఉండదు. ఓన్లీ వెన్ మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూ కేర్ తీస్తున్నారంటే అప్పుడు తనకి పాలు పట్టడం అయినా అది అదే అవి చేయడం సహజం కాదు. అప్పుడు తనకి శక్తి ఉంటే పంపింగ్ చేసి కుటుంబ సభ్యులు హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఫార్ములా మిల్క్ అలా స్టార్ట్ చేయి. అది సిక్ వెరీ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న మదర్స్ కి అది వెరీ రేర్, అంటే అవి సాధారణంగా సిచ్యువేషన్స్ కావు. అయితే హాస్పిటలైజేషన్ కాకపోయినప్పటికీ కొన్నిసార్లు కొంతమంది మనకి ఎంగార్మెంట్ లాంటి కొన్ని పరిస్థితుల్ని ఫేస్ చేస్తూ ఉంటారండి. అవి ఎందుకు ఏర్పడుతుంది అటువంటి పరిస్థితి? దాని నుంచి మళ్ళీ సాధారణ స్థితికి రావడం అనేది ఎలాగా? ఆ సమయంలో శిశువు పాల అవసరాన్ని ఎట్లా తీర్చుకోగలుగుతారు? ఇది ఎంగార్మెంట్ అనేది సామాన్య ప్రాబ్లం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి తల్లి పాలు ఇచ్చే వాళ్ళలో.
సో మెయిన్లీ మొదటిసారి తల్లి అభినవాలకి ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళకి అది సరిగ్గా దాని ఎడ్యుకేషన్ దాని గురించి అవగాహన నాలెడ్జ్ ఉండకుండా అది పిల్లల పక్కన మన అంటే అత్తలన్న అమ్మలన్న కొంచెము ఎడ్యుకేషన్ చేయాలి. రొమ్ములు వ్యక్తికి పడిపోతాయి, అది మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి, దాన్ని పాల ఉత్పత్తి అవ్వడంతో పాటు బేబీ ఈజీగా ఎవ్రీ 2-3 అవర్స్ కి తీసుకుంటుందంటే అవి సాఫ్ట్ గా అయిపోతాయి. బేబీ తీసుకోలేకపోతుంది ఎన్నో కారణాలు ఉంటుంది, లేదా మదర్ తల్లి ఇవ్వలేకపోతుంది అంటే నేను గోజనం సులభంగా పరిష్కరించుకోగలిగే అంశం. ఎర్లీ స్టేజెస్ లో చాలా సులభంగా పరిష్కరించుకునే అంశమే, మళ్ళీ అది లేట్ అయిపోతే హాస్పిటల్ కి వెళ్ళి మళ్ళీ కన్సల్టేషన్ అంటే ఆపరేషన్ కలవడం అవన్నీ ఉంటాయి. అదర్వైజ్ ఎర్లీ స్టేజెస్ లో సులభమే, 2-3 గంటలకి పాలు ఇస్తుంటే ఎంగేజ్మెంట్ సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. తల్లి ఇచ్చే పాలు బిడ్డకి సరిపోతుందా సరిపోతుందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటారు? చాలా సాధారణంగా తల్లులకి వచ్చేది సందేహాల్లో ఇది ప్రధానమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. 90-95% మంది తల్లుల్లో తల్లి పాలు అనేది బిడ్డకి పూర్తిగా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే తల్లులకి చాలా సార్లు డౌట్ ఉంటుంది ఇచ్చే పాలు సరిపోతుందా లేదా అనేది. సో దీనిని ఎస్టిమేట్ చేయడానికి మన కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. సపోజ్ మన బిడ్డ తల్లి పాలని దాదాపు 15-30 నిమిషాలు తాగి దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పడుకుండి ప్లస్ రోజుకి 6-8 సార్లు మూత్రం పోసినట్టయితే అవి ఫీడింగ్ సరిపోతుందనే దానికి ఇండికేషన్స్ అన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన సూచన ఏంటంటే బిడ్డ బరువు పెరగడం. మామూలుగా బిడ్డలు పుట్టిన తర్వాత బరువు కొంచెం కోల్పోతారు, పుట్టిన బరువు మళ్ళీ చేరుకోవడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళు రోజుకి దాదాపు 20-30 గ్రాములు బరువు పెరుగుతారు. సో బరువు చూసుకుని ప్లస్ ఈ అన్ని సైన్స్ నేను చెప్పి ఉంటే దాని అర్థం ఏంటంటే తల్లి పాలు సరిపోతున్నట్టు. ఇందాక డాక్టర్ అపర్ణ గారు చెప్పినట్టుగా ఏంటంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా అరుదైన పరిస్థితుల్లో తప్ప బిడ్డకి పాలు ఇవ్వడం ఆపనవసరం లేదు అన్నారు. ఇంకా అనారోగ్యం అంటే ప్రస్తుతం మనం దేశం యావత్తు ఎదుర్కొంటున్న కోవిడ్ పరిస్థితి, ఈ నేపథ్యంలో అనేక మందికి ఈ తల్లి పాలు ఇవ్వవచ్చిన శిశువుకి అన్న అంశాలపైన రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు చాలామంది తల్లులు. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకునేందుకు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.